దాదాపు గత వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా కోస్తాలో శ్రీకాకుళం మరియు రాజమండ్రి సైడ్ అయితే వర్షాలు చాలా తీవ్రంగా పడి అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు అయితేనేమి కరెంటు సరఫరా అయితేనేమి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి ఆనాడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే విశాఖపట్నంలో తిత్లీ తుఫాను వస్తే దాదాపు నెల రోజులు బస్సులోనే ఉండి అక్కడ పరిస్థితిని మొత్తం చక్కదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు నువ్వు ఏదైతే విశాఖ జిల్లాలను పరిపాలన చేయాలనుకుంటున్నావో ఆ రోజు ఎంతో వర్షానికి రోడ్లు అయితేనేమి కరెంట్ అయితేనేమి దెబ్బతిన్న జిల్లా ఆ రోజు. అది అదే జిల్లాని ఈరోజు నువ్వు పరిపాలనా కేంద్రంగా చేయాలనుకుంటున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మంత్రులు అయితేనేమి, ఏ ఒక్కరైనా కోస్తాలో పర్యటించి వారి బాగోగులు తెలుసుకున్నారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడూ ఒకే పని ఆయనకి, పైన తాడేపల్లిగూడెంలో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటూ ఈ బూతుల మంత్రులతో బూతులు తిట్టించడం తప్ప ఆయనకి ఎటువంటి పని లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ చైతన్యవంతులు అవుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకు ఇచ్చాం రా బాబు వీళ్ళకు 151 సీట్లు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు లబోదిబోగాని కొట్టుకుంటున్నారు. ఈ 2.5 సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే రాబోయే 2.5 సంవత్సరంలో ఇంక ఏం చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మటన్ షాప్ పెడతా అన్నావు, మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా దెబ్బకు మటన్ షాప్ అనేది ఎత్తేసుకున్నావు. ఈరోజు మరి సినిమా ఫీల్డ్ను కూడా నువ్వు టికెట్లు అమ్ముకుంటా అంటున్నావు. అసలు నువ్వు పరిపాలన చేయడానికి వచ్చింది రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసి ప్రతి ఒక్కరికి అన్ని ఫలితాలు సమకూర్చేలా ఉండాల్సిన వ్యక్తి నేను టికెట్లు అమ్ముకుంటా, చికెన్ అమ్ముకుంటా, చేపలు అమ్ముకుంటా అంటే ఎందుకయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడము? తక్షణం నువ్వు రాజీనామా చేసి అదేదో చంద్రబాబు నాయుడు గారికి ఆ పదవి ఇస్తే ఈ 2.5 సంవత్సరంలో రాష్ట్రాన్ని నీటుగా పరిపాలన చేస్తాడని చెప్పేసి సభాముఖంగా తెలుగుదేశం పార్టీ మీకు హెచ్చరిస్తా ఉంది.